మహబూబాబాద్ జిల్లాకి మహర్దశ పట్టింది. రాబోయే కాలంలో మానుకోట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అధిష్టానం మాట ఇచ్చింది. మానుకోటకు ఎన్ని నిధులైనా ఇస్తామన్నారని మొన్ననే 10 కోట్ల రూపాయలు మానుకోట అభివృద్ధికి మంత్రి కేటీఆర్ మంజూరు చేయడం చాలా సంతోషం. వారికి మహబూబాబాద్ పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా తాండలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాటికి నూతన జీపీలు మరియు ఎప్పుడో కట్టబడి కూలడానికి సిద్ధంగా ఉన్న జీపీలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటి నిర్మాణం కోసం 54 జీపీలు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలని, యాక్సిడెంట్లు అయి తలకాయ పగిలిన నరాలు చితికిన 5000 ఖర్చు పెట్టి వరంగల్ ఖమ్మంలో సిటీ స్కాన్ కోసం వెళ్లేవారు. వారు పడ్డ బాధలను చూసి గతంలో పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ మంజూరు చేశారు. గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకులు చంద్రశేఖర్ రావు గారు, గౌరవశ్రీ తారక రామారావు గారు మనకు గతంలో 50 కోట్లు ఇచ్చారు. మొన్ననే నిన్న కాదు మొన్న మీకు ప్రొసీడింగ్ ఇస్తా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మీకు తెలుసు, నేను పదే పదే మీకు చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద సెంటర్ నుంచి ఈదుల పూసపల్లె వరకు వైండింగ్ అండ్ సెంటరింగ్ సైడ్ డ్రైన్ సెంటర్ లైటింగ్ 5 కోట్లు, అలాగే నలంద కాలేజ్ నుంచి రైల్వే గేట్ వరకు మన బతుకమ్మ స్టెప్స్ వైండింగ్ అండ్ సెంటరింగ్ సెంటర్ లైటింగ్ అదొక 5 కోట్ల రూపాయలతో జీవో తీసుకురావడం జరిగింది. అలాగే యాక్సిడెంట్లు అయి తలకాయ పగిలి నరాలు చితికిన 5000 చాలామంది ఇబ్బంది పడుతుంటే వీరికి మనం సభ్యత్వం కట్టేయడం జరిగింది. వాళ్ళకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మఒక్కరికి రావడం జరిగింది. సో 3 రోజులు ఓ జాతర మొత్తం భారతదేశం ప్రజలు వచ్చి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం తెలంగాణను బాహు అని చెప్పేసి ఇవన్నీ మనం అందరం విన్నాం, మనం అందరం చూసాం. కానీ మోడు వచ్చాడు పోయాడు, మన వంట రుచులు బ్రహ్మాండమైన వంటకాలు తెలంగాణ వంటలు 3 రోజులు బ్రహ్మాండంగా తిన్నారు. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చెప్పారు, మోడీ మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగే క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఇవ్వండి, ఆన్సర్ ఇచ్చే పోవాలి, ప్రజలు మీ ఎదురు చూస్తున్నారు, మీరు ఏమిస్తారో ఏం చేస్తారో అని చెప్పేసి అంటే ఏం మాట్లాడకుండా తెలంగాణ రుచులు వంటలు మంచిగా తినేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక గుండు వరగుండు తెల్లగుండు ఆ ముగ్గురు ఏ భాష మాట్లాడినరో మీకు తెలుసు. ఏ సన్యాసులు ఈ దద్దమ్మలు మాట్లాడడానికే తప్ప ఇంకా ఏ పని చేయడానికి కాదు. మరి ఏమి ఇచ్చారు ఏం చేశారు అనేది మీ అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది? మరి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్టు కట్టిన ఘనత మన కేసీఆర్ గారు.